మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి కేసీఆర్ను ఇరుకున పెట్టేశారు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈటలతో ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రత్యర్థి పార్టీ ఎంపీ అభ్యర్థిని కౌగిలించుకొని మరీ అన్నా నువ్వే గెలుస్తావు అనడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది మల్లారెడ్డి ఈటల రాజేందర్ ఓ ఫంక్షన్ లో కలిశారు ఇద్దరు నేతలు ఎదురెదురు పడగానే సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు వెంటనే మల్లారెడ్డి అన్న నువ్వే గెలుస్తున్నావే అంటూ ఈటలకి షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పారు ఓల్డ్ ఫ్రెండ్షిప్ కారణంగా మల్లారెడ్డి అలా చెప్పి ఉండొచ్చు కానీ మల్లారెడ్డి బీఆర్ఎస్ నేత ఈటలా ఇప్పుడు బీజేపీ పార్టీ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ లక్ష్మారెడ్డికి పోటీగా బరిలో నిల్చుకున్నారు ఇక అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి ప్రత్యర్థిని పట్టుకుని నువ్వే గెలుస్తావనడం అక్కడున్నవారినే కాదు ఆ పార్టీ శ్రేణుల్ని షాక్కి గురిచేసింది ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ కాంగ్రెస్ ప్రచారంలో మూత మోగిస్తుంది ఇప్పుడు మల్లారెడ్డి లాంటి నేత ఈటలతో నువ్వే గెలుస్తామని బహిరంగంగా చెప్పడం కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకి ఇస్తోంది ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీని మల్లారెడ్డి కామెంట్స్ మరింత ఇబ్బందులోకి నెట్టేశాయి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిపడింది ఇంకోవైపు మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఉంటారా వెళ్ళిపోతారా అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి ఈ తరుణంలో ఆయన పార్టీలో ఉంటూనే ఊసర రంగులు మారుస్తూ ప్రవర్తించడం పొలిటికల్ పజిల్లా తయారైంది మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసింది వెంటనే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పిఏ వేం నరేంద్ర రెడ్డితో గంటల పాటు చర్చించారు అప్పుడే కాంగ్రెస్ లో చేరుతారు అనుకున్నారు కానీ అది జరగలేదు ఇక అప్పటి వరకు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఆయన కొడుకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని కేసీఆర్ చెప్పారు దీంతో ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు చేయాల్సి వచ్చింది తొలుత షంబీపూర్ రాజుని ప్రకటించి తర్వాత ఆ టికెట్ ని ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చారు మరోసారి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పార్టీలోకి మల్లారెడ్డి ఎంట్రీపై సుముఖంగా లేకపోవడంతో శివకుమార్ వైపు నుంచి చర్చలు జరిపేందుకు వెళ్లారని ప్రచారం జరిగింది ఈ వ్యవహారం కూడా బీఆర్ఎస్ కి మింగుడు పడనివ్వలేదు తర్వాత ఆయన పార్టీ మారట్లేదు చివరి వరకు బీఆర్ఎస్ తోనే ఉంటా కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ మహిళా గర్జన కార్యక్రమంలో పాల్గొని కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిని గెలిపించాలని స్పీచ్ ఇచ్చారు ఇక తన స్టైల్లోనే అవతలి పార్టీలపై పంచులు వేశారు దీంతో మల్లన్న ఫామ్ లోకి వచ్చాడని పార్టీ కేడర్లో జోష్ పెరిగింది కానీ ఇంతలోనే ఈటలను కలిసి నువ్వే గెలుస్తావే అనడంలో బీఆర్ఎస్ శ్రేణులు బోల్తా కొట్టించారా అనే సందేహం కలుగుతోంది